నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే మన వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు బుధవారం 31వ తారీఖు మే నెల 2023. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ యజముల్లో ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళు తయారీ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి. మొదటి జాము చూసినట్లయితే ఉదయం 6:15 నుండి 8:30 వరకు నడుస్తుందండి. ఈ మొదటి జాము టైంలో కోడి పింగళ విజయం. ఈ కోడి పింగళ విజయం టైంలో ఈరోజు ముస్కరంగా చూసుకున్నట్లయితే కోడి పింగళి. ఈ కోడి పింగళ అనేది లోపల తెల్లబంగు ఉండి పైన పింగళ సూపు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జాములో గెలుస్తాయండి. ఈ కోడి పింగళకు మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జాములో గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల నల్లకూసుండి పైన బిరుసు ఉండాలి. ఈ లోపల నల్లకూసుండి పైన బిరుసు ఉన్నటువంటి ఎక్కువగా ఈ జాములో ఓడిపోతాయండి. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి పోల, కోడి చేతువ, కోడి మహిళ, తెల్ల కోడి కిక్కర, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవళ. ఈ జాములో సూపులు గెలిచే రంగులండి. ఈ జాములో ఎక్కువగా కోడి సూపు ఉన్నటువంటి రంగులు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఈ జాములో ఓడిపోయి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలడేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ, నెమల కెక్కెర, నెమలి మహిళ, తుమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి, ఇవి జాములో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులండి. ఈ జాములో ఓడిపోయే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలడేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కెక్కెర, నెమలి మహిళ, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి, ఇవి జాములో ఓడిపోయే రంగులండి. రెండవ జాము టైమింగ్ చూసుకున్నట్లయితే 8:30 నుండి 10:45 వరకు ఈ రెండవ జాము టైంలో కాకి డేగ విజయం. ఈ కాకి డేగ విజయం టైంలో ఈరోజు ముస్కరంగా చూసుకున్నట్లయితే కాకిడేగ. ఈ కాకిడేగ అనేది లోపల నల్ల కూసుండి పైన ఎరుపు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జాములో గెలుస్తాయండి. ఈ జాము మొత్తం మీద ఈ కాకిడేగకి దగ్గరగా ఉన్నటువంటి రంగులన్నీ గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల తెల్లబంగు ఉన్నటువంటి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, ఎరుపుమించిన గట్టికాకి, ఎర్ర మహిళ, ఎర్ర అబ్రాసు, రసంగిడేగ, గంధం మచ్చల పెట్టమారు, ఇవి జాములో చూపులు గెలిచేవండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, నల్లకెక్కెర, కోడి మహిళ, ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, కోడి కెక్కెర, కోడి మహిళ. ఈ జాములో లోపల నల్లబంగు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. మూడో జాము చూసుకున్నట్లయితే 10:45 నుండి 1 గంట వరకు ఈ మూడో జాము టైంలో నెవలే పింగళ విజయం. ఈ నెవలే పింగళ విజయం టైంలో ఈరోజు ముస్కరంగా చూసుకున్నట్లయితే నెవల పింగళి. ఈ నెవల పింగళ అనేది లోపల గట్టి కూసుండి పైన కొద్దిగా బిరుసు ఉండాలి.
ఇటువంటివి ఎక్కువగా ఈ జామలో నవల పెంగలకు ఎక్కువ ఉపయోగపడతాయి అండి. ఈ నవల పెంగలకు మ్యాచ్ అయ్యే అటువంటి రంగులన్నీ కూడా ఈ నవల పెంగలకు ఉపయోగించుకోవచ్చు అండి. ఈ జామలో ఓడిపోయేది మెయిన్ కలర్ చూసుకున్నట్లయితే కోడికాకులు. ఈ కోడికాకులు లాంటి కోడికాకులకు మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జామలో ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జామలో సూపులు గెలిచేది చూసుకున్నట్లయితే నెమల పెంగలి, తెల్ల నెమలి, తెల్ల చేతువ, పాల అబ్రాసు, నెమల పెంగలి రసంగి, నెమల పెంగలి అబ్రాసు, నెమలి పోల, గౌడు డేగ ఇవి సూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమల పెంగలి, తెల్ల నెమలి, తెల్ల చేతువ, పాల అబ్రాసు, నెమల పెంగలి రసంగి, నెమల పెంగలి అబ్రాసు, నెమలి పోల, గౌడు డేగ ఇవి జామలో సూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి డేగ, కోడి మైల, కోడి కెక్కిర, నల్లబొట్ల కోడి చేతువ, కోడి పెంగళి, కోడి పచ్చకాకి ఇవి జామలో ఓడిపోయే రంగులండి. ఈ జామలో ఈ నవల పెంగళ జామలో లోపల నల్లబొంగ కానీ తెల్లబొంగ కానీ లేకుండా గట్టి రంగు ఉన్నటువంటి ఈ జామలో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. నాలుగవ జాము, నాలుగవ జాము చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల 15 నిమిషాల వరకు ఈ నాలుగవ జాము టైంలో కోడి డేగ విజయం. ఈ కోడి డేగ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి డేగ. ఈ కోడి డేగ అనేది లోపల తెల్లబొంగ ఉండి పైన ఎరుపు ఉండాలి. ఈ కోడి డేగకి మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జాములో గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల నల్లబొంగ ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో ఈ జాము మొత్తం మీద కూడా చూసుకున్నట్లయితే ఎరుపు ఉన్నటువంటి ఎక్కువగా గెలుస్తాయండి. ఈ జాములో సూపులు గెలిచేవి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కోడికెక్కిర, ఎరుపు మించిన కోడికాకి, ఎర్రబొట్ల చేతువ, కోడి చేతువ, కోడి గేరువ, ఎర్ర కోడిమైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్రాసు ఇవి సూపులు గెలిచేవండి. ఈ జాములో సూపులు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కోడికెక్కిర, ఎరుపు మించిన కోడికాకి, ఎర్రబొట్ల చేతువ, కోడి గేరువ, కోడి చేతువ, ఎర్ర కోడిమైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్రాసు ఇవి సూపులు గెలిచేవండి. ఈ జాములో వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి నెమలి, నెమలి పచ్చకాకి, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి చేతువ, నెమలి పెంగళి, కాకి డేగ ఇవి జాములో ఓడిపోయే రంగులండి. ఈ జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే లోపల తెలుపు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జాములో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రంగులండి. ఐదవ జాము, ఐదవ జాము చూసుకున్నట్లయితే 3 గంటల 15 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు ఈ ఐదవ జాము టైంలో కాకి నెమల విజయం. ఈ కాకి నెమల విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకి నెమలి. ఈ కాకి నెమల అనేది లోపల నల్లవంగు ఉండి పైన నెమల సూపు ఉండి బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జాములో గెలుస్తాయండి. ఈ కాకి నెమలకు మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జాములో గెలవటానికి ఆస్కారం ఉంటుందండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల తెల్లబొంగ ఉండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో, ఈ జాములో సూపులు గెలిచేవి చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమలి మైల, నెమలి అబ్రాసు, నల్లబొట్ల చేతువ, నెమలి చేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమలి పింగళి ఇవి జాములో సూపులు గెలిచేవండి. ఈ సూపులు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమలి మైల, నెమలి అబ్రాసు, నల్లబొట్ల చేతువ, నెమలి చేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమల పింగళి ఇవి జాములో గెలిచేవి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి డేగ, కోడి పింగళి, కోడి నెమలి, కోడి పోల, కోడి కెక్కిర, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మైల, ఎర్రబొట్ల చేతువ, కోడి చేతువ ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ జాములో
కాకినెమలు అనేది లోపల నల్లబొంగ ఉండి పైన పసుపు ఉన్నటువంటి రంగులు ఈ కాకినెమలకి పోట్లాడతాయండి. జాములో సాయంత్రం 5:30 నుండి 5 జాములు అయిపోతున్నాయండి. 5 జాములు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి జాము వచ్చేస్తుందండి. మొదటి జాము అంటే కోడి పింగళ విజయం అండి. ఈ 5:30 తర్వాత ఈ కోడి పింగళ జాములో ఏమేమి గెలుస్తున్నాయి ఏమేమి ఓడిపోతున్నాయి అనేది చూసుకుంటే సరిపోతుందండి. ఈ జాములో సూపులు గెలిచేవి చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి పోల, కోడి చేతువ, కోడి మైల, తెల్ల కోడి కిక్ర, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవళ. ఈ జాములో సూపులు గెలిచే రంగులండి. ఈ జాములో ఎక్కువగా కోడి సూపు ఉన్నటువంటి రంగులు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకినెమలి, నెమలడేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కెక్కెర, నెమలి మైల, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి. ఇవి జాములో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులండి. ఈ జాములో ఓడిపోయే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకినెమలి, నెమలడేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ. 5:30 తర్వాత ఖచ్చితంగా ఆరో జాము అయితే వస్తుందండి. మీరు బాగా గమనించుకున్నట్లయితే మీకు అర్థమవుద్దండి. ఈరోజు మీరు 5:30 తర్వాత గమనించుకుని చూడండి ఒకసారి. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడి మీద డేగ ఓడిపోవును, నెమలి మీద కాకి ఎర్రపడ కోడి ఓడిపోవును, ఎర్రపడ కోడి మీద పిచ్చుకవన్న గౌడ ఓడిపోవును, కాకి మీద కోడి ఓడిపోవును. ఈరోజు దిక్కు తూర్పు వైపు నుంచి పడమర వైపుకు విడిచిన విజయం సాధించును. ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జాములో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ ట్యాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.